పబ్లిసిటీ చేయండి, నా సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యా, అవ్వలేదు కదా. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళేసుకోవడం ఏంటి అంటే, ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే, నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక 200 ఫోన్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఆ రోజు, అన్ని ఫోన్లు వచ్చినాయి. నేను రియలైజ్ అయ్యా, మళ్ళీ వీడియో చూసా, ఎందుకు ఇంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా. నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా, మామూలు నేను ఆ ఫ్లోలో నేను మాట్లాడే అంతే. నేనే సురేష్ కొండే, నాకు అనిపి సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటా, సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్. ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను గొప్పగా మాట్లాడలా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అతని తాలూకు ఉన్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది. నేను పడగొట్టే ప్యాచ్, పడిపోయే ప్యాచ్ కాదు పన్ను. సో నా తర్వాత అనిపించింది, ఇతను ఎవరు 10 ఏళ్ళు షాక్ అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ కొండేటి. కరెక్ట్గా లైట్లకి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టు ఈ గట్టు అని ఎందుకు అనుకుంటున్నాము, మనం ఒక ఇండస్ట్రీ కదా, సినీ జర్నలిస్ట్ అందరూ మన ఇండస్ట్రీ కదా. ఐ డింట్ ఎంజాయ్ ఇట్. సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ వేసా, 10 మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్, నాకు చాలా బాధ చేసింది తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా, సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది. సీరియస్గా మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీయాలి, తీస్తున్నామని చెప్పట్లా, తీయాలి అని చెప్తున్నా. మేము ఒక వ్యాపారం చేస్తున్నాం, సినిమా ఫస్ట్ కళాత్మక, రెండో వ్యాపారం. నాకు రాజకీయ ప్రగతి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా, అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ, వైసీపీ, నా సినిమా అందరూ చూడాలనుకుంటా నేను. ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా నేను, దూరం చేసుకునే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది? ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, యువర్ సినిమా డైరెక్టర్ స్టిక్ టు సినిమా. జనసేన సంబంధించిన కానీ, లేకుంటే ఇంకోటి సంబంధించిన కానీ, లేకపోతే నా పద్ధతిలో అన్నారు కానీ, మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం, 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 100,000 మంది నా థియేటర్లో ఉండాలని అనుకుంటాను నేను. ఒక ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు. నిన్న ట్వీట్ ఎందుకంటే బాధేసింది, అరే రెండో సినిమా చేస్తున్నాడు, మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి, మీ ట్రోలింగ్లకి, మీ అన్నిటికి, మా మీద అయ్యండి సెటర్లు, మేము రెడీ. అతను రెండో సినిమా, ఒక అద్భుతమైన కెమెరామెన్, ప్యాషన్తో ఒక సినిమా తీశాడు. ఇలాంటి రేటింగ్లు, ఇలాంటి నెంబర్లు, ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి. సంస్కృతిలో సామెత ఉంది, నప్రియా సత్యం అప్రియం, అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా చెప్పొద్దని ఒక సామెత ఉంది. మన ఇండస్ట్రీ కదా, మన వ్యక్తి కదా, వాడు ఏం మీరు ఆకాశం మీద పెట్టకర్లా. ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం, ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం. క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది. విమర్శ వేరు, ఎద్దేవా ఎగతాళి వేరు. ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూత్, ఫన్ కోసం చేసే యూత ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది. మన రివ్యూలు కూడా, మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగజారిపోతున్నారు, అక్కడ బాధేస్తుంది.